ఎన్టీఆర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక అంటే హౌస్ హోల్డ్ సర్వే చేసే ఎన్యూమరేటర్గా నేను ఎన్టీఆర్ వల్ల రాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటివి చెప్పాలనుకుంటున్నాను. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, ఇది 2003 నేషనల్ రూల్స్ని బేస్ చేసుకొని 2010లో మొదటిసారిగా ఎన్పిఆర్ అనేది మన భారతదేశంలో అమలు చేయబడ్డది. అది ఎన్పిఆర్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని 2015లో అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఎన్పిఆర్ అంటే గవర్నమెంట్ ఒకటి తప్పించుకో చూస్తుంది ఏంటంటే సిఏఏ ఎన్ఆర్సీ అనేది ఇప్పటికిప్పుడు రాబోయే ప్రమాదం కాదు, మేము కేవలం ఎన్పిఆర్ మాత్రమే చేస్తాము అని చెప్తుంది. మరి మన వాళ్ళు కూడా చాలా మంది ఓకే ఎన్పిఆర్ అంట, దానివల్ల నష్టం ఏంటి మనకి, అది ఎన్పిఆర్ అనేది మామూలు సాధారణంగా జనాభా లెక్కలు ప్రతి 15లకు ఒకసారి తీసుకోవాల్సిందే కదా, ఇప్పుడు కూడా తీస్తారు, తప్పేంటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే జనాభా అంటే మనుషుల యొక్క వివరాలు సేకరించడం అనేది తప్ప అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇదే ఎన్ఆర్సీకి సిఏఏకి ఎన్పిఆర్ అనేది తొలిమెట్టు. నిజానికి మన మెడ మీద ఆల్రెడీ కత్తి పెట్టబడ్డది ఎన్పిఆర్ అని. ఇందాక సార్ చెప్పినట్టు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ లోపు దీన్ని పూర్తి చేయాలి. మీరు అక్కడ చూస్తే ఒక పోస్టర్ మీకు కనిపిస్తుంటది, ఒక గ్రైండర్ ఉంది, ఆ గ్రైండర్ లోకి మనుషులు వెళ్తున్నారు, ఒకవైపు కొంతమంది వస్తున్నారు, ఒకవైపు కొంతమంది వస్తున్నారు. ఆ గ్రైండర్ ఎన్ఆర్సీ, ఒకవైపు డిటెన్షన్ సెంటర్, ఒకవైపు సిఏఏ అంటే క్లియర్గా సిటిజన్షిప్ వచ్చిన వ్యక్తులు. మరి ఆ గ్రైండర్ లోకి వెళ్ళే వ్యక్తులు ఎవరు, ఆ గ్రైండర్లకి ఎలాంటి వ్యక్తుల్ని పంపిస్తారు అంటే దానికి పట్టే జల్లెడనే ఎన్పిఆర్. ఇది ఎన్పిఆర్ షీట్, యాక్చువల్గా ఇది వెబ్సైట్లో కూడా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో. సో దీంట్లో నేను టీచర్ని అంటే మామూలుగా టీచర్లే ఎన్యూమరేషన్ డ్యూటీ చేస్తారు, ఇక్కడ చాలామంది టీచర్స్ కూడా ఉన్నారు. సో మాకు ఇచ్చే ట్రైనింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాము, మాన్యువల్ చేతిలో పెడతారు, మెటీరియల్ చేతిలో పెట్టి మమ్మల్ని వాడల్లోకి గ్రామాల్లోకి పంపిస్తారు. మాకుండే అవగాహన కూడా అరకొరగా ఉంటుంది, కానీ డ్యూటీ చేయాలి కాబట్టి ఆ మాన్యువల్ చదువుకొని మేము చేయాల్సి ఉంటుంది. అంటే మాకుండే పరిమిత జ్ఞానంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలకు కూడా దానికి సంబంధించిన అవగాహన ఉండదు, వాళ్ళు కూడా మాకు సరైన సమాచారం ఇవ్వరు. మేము మాకు తోచింది, వాళ్ళు చెప్పింది మాకు తోచిన దాన్ని మేము మా భాషలో మా బుద్ధితో మేము ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే ఎన్యూమరేటర్కి కనుక ప్రజల పట్ల సహానుభూతి లేకపోతే, అంటే దళితుల పట్ల ముస్లింల పట్ల సహానుభూతి లేకపోతే, అవగాహన లేకపోతే, వాళ్ళ పట్ల ప్రేమ ఎంపతి లేకపోతే ఆ ఎన్యూమరేటర్ ఏమన్నా రాయొచ్చు. మన హౌస్ హోల్డ్ అంటే మన హౌస్ని కానీ మన కుటుంబాన్ని కానీ కుటుంబంలోని వ్యక్తులను కానీ డౌట్ఫుల్ సిటిజన్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం 71కి ముందు మన తెలంగాణలో విద్యా అవకాశాలు చాలా తక్కువ, చదువు లేదు. మన తాత ముత్తాతలు నానమ్మలు తాతమ్మలంతా కూడా వెట్టిలో మగ్గిన వాళ్ళు, వాళ్ళకి సొంత ఆస్తి లేదు, ఇల్లు లేదు, వెలిమాడల ఏదో ఫ్యూడల్ వ్యక్తులు దయతలిస్తే కడుపుకింత తిని తిని తినక బ్రతికిన జీవితాలు. సో వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉండవు. ఇప్పటికిప్పుడు ఏ పత్రాలు అడగము, ఏ ఆధారాలు అడగమని గవర్నమెంట్ చెప్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది, సర్క్యులర్ రిలీజ్ చేసింది. కానీ ఖచ్చితంగా మనం ఏప్రిల్లో 4 రకాల నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఓటర్ కార్డ్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్. ఇవి ఖచ్చితంగా ఇవ్వాల్సిన విషయాలు. అంతేకాకుండా ఇదివరకు 16-17 ప్రశ్నలతోటి 16-17 కాలమ్స్తో నింపిన ఎన్పిఆర్ షీట్స్ని కానీ సెన్సర్ షీట్ కానీ ఈసారి 34 కాలమ్స్తో ఉండబోతుంది. దాంట్లో ఇదివరకు కులం అనే కాలం లేదు, కానీ ఈసారి కులం ఉంది, అది కూడా ఎస్సీ ఎస్టీ అనే కాలం మాత్రమే ఉంది. ఎస్టీలు ఏ మతం స్వీకరించిన వాళ్ళు ఎస్టీలుగా పరిగణించబడతారు,
కానీ ఎస్సీలు మతం మార్చుకుంటే వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు. బీసీలకు సంబంధించిన కాలం అసలే లేదు. బీసీలు మిగతా వాళ్ళంతా కలిసి కూడా అదర్స్ లోకి వెళ్ళిపోబోతున్నారు. దీని వెనుక రాజకీయాలు ఏంటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక ముస్లింల సమస్యగా తీసుకుంటే మాత్రం చాలా నష్టం కలుగుతుంది. ఎన్పిఆర్ ని జాగ్రత్తగా అంటే దాన్ని ఆషామాషిగా తీసేయకుండా ఎన్పిఆర్ పట్ల జాగ్రత్త వహించి మీరు ఆ వివరాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్పిఆర్ షీట్ నింపుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమేమి వివరాలు ఇస్తున్నాము, వాళ్ళు ఏమేమి నమోదు చేస్తున్నారని చూసుకుంటే ఎన్ఆర్సీకి వెళ్ళే అవకాశాలని కొంతవరకు మనం తెలుసుకో అంటే వెళ్తున్నామా లేదా మనం 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 ఏ కండిషన్లో ఉన్నామని తెలుస్తుంది. ఎన్పిఆర్ మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఈ సిఏఏ ఎన్ఆర్సీ అనేది ఎంత ప్రమాదకరమో, అస్సాం సమస్య మాత్రమే కాదు ఇది నా ఇంటి సమస్య అనేది మనకు అవగాహనకు వస్తుంది. కాబట్టి మనమంతా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని. ఇది 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 మొదటి సమావేశం అంతే, ఇది చివరిది కూడా కాదు. ఇక నుంచి మనం ఇంకా జాగ్రత్తగా దీని పట్ల అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అంటే మళ్ళీ మన జీవితాలని ఒకసారి తరచు చూసుకోవడము. అంటే ఇన్ని రోజులు వెలివాడలో బతికినము, ఆ వెలివాడల్ని దాటుకొని ఇంకా అంతకంటే దుర్మార్గమైన డిటెన్షన్ సెంటర్లోకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం కళ్ళు తెరిచి మన జీవితాల కోసం, మన జీవితాల పరిరక్షణ కోసం, మన భవిష్యత్ తరాల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.